నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనకి అసిస్టెంట్కి సంబంధించిన డిగ్రీ బేస్ మీద పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి మార్చి 6వ తారీఖున రావడం జరిగింది. కానీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా మార్చి 7వ తారీఖున పబ్లిష్ అవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇక ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మనకి మినిమం పే స్కేల్ అనేది 9300గా ఉంది. మాక్సిమం మనకి 34800 రూపాయలు. ఈ పే స్కేల్ కాకుండా మనకి అడిషనల్గా 4200 రూపాయలు అనేది గ్రేడ్ పే ద్వారా అయితే వస్తాయి. టోటల్గా మనకి 40000 రూపాయల వరకు పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. టోటల్గా చూసుకుంటే మనకి 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని మనకి కమ్యూనిటీ వైజ్ అంటే కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. వాటి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్రిజర్వ్డ్కి చూసుకుంటే 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి చూసుకుంటే 5 వేకెన్సీస్, ఎస్టీకి చూసుకుంటే 3 వేకెన్సీస్, ఓబీసీకి చూసుకుంటే 9 వేకెన్సీస్, పర్సన్ విత్ డిజేబిలిటీకి చూసుకుంటే 1 వేకెన్సీ. టోటల్గా మనకి 34 వేకెన్సీస్. అదేవిధంగా మనకి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. మనకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీగా మెన్షన్ చేశారు. మనకి ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా అప్లై చేసుకోవచ్చు. మనకి డిగ్రీలో స్పెసిఫిక్గా సబ్జెక్ట్ ఉండాలని కానీ ఓన్లీ ఈ బ్రాంచ్ అంటే ఈ గ్రూప్ చేసిన డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ క్యాన్ అప్లై అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్గా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి చూసుకుంటే మినిమం 20 ఇయర్స్, కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జనరల్గా 1 to 10th class వరకు కంప్లీట్ అవడానికి 15 ఇయర్స్ అవుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అవడానికి అడిషనల్గా 2 ఇయర్స్, టోటల్గా 17 ఇయర్స్. తర్వాత మనకి డిగ్రీ కంప్లీట్ అవడానికి 3 ఇయర్స్, అక్కడికి మనకి 20 ఇయర్స్ వస్తుంది. మనకి ఇక్కడ మినిమం ఏజ్ కూడా 20 ఇయర్స్గా మెన్షన్ చేశారు. 20 ఇయర్స్కి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశాలు అయితే లేవు. సో ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనుకుంటారేమో అని చెప్పి ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి మాక్సిమం 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. జనరల్గా మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పోస్టులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఇస్తారు. కాకుండా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ మూడు క్యాండిడేట్స్కి, అంటే ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన క్యాండిడేట్స్కి 10 ఇయర్స్గా ఇచ్చారు. అదైతే గుర్తుంచుకోండి. ఇంకా మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 200 రూపాయలుగా అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. వారికి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అయితే ఇచ్చారు. ఇక ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వారికి 200 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అయితే మనకి చూసుకుంటే ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి రూపంలో అయితే పే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులు కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఆ డీడీ మనకి 200 రూపీస్కి తీయాలి. అదేవిధంగా డీడీ అనేది ఏ బ్యాంకులో అయినా సరే తీయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి డీడీ తీయాల్సిన నేమ్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డీడీ తీసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సిన అడ్రస్ మెన్షన్ చేశారు. అడ్రస్ అయితే మీకు ముందుగా తెలియజేస్తున్నాను. అసిస్టెంట్ ఏడిఎం ఆఫీస్, ఎంఆర్డిపిసి, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, యజ్మదాన్, బెర్లిన్, యూపీ 243122 అనేది పిన్కోడ్. యూపీ అంటే మనకి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అని చెప్పి ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోకూడదని చెప్పి మీరు కంగారు అయితే పడకండి. ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ కెన్ అప్లై అని చెప్పి స్టార్టింగ్లోనే మనకి ఉంది. అదైతే గుర్తుంచుకోండి. సో ఈ పోస్టులకు అందరూ అప్లై చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే కూడా మనకి చూసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి
ఏదైతే ఏప్రిల్ 30 ఉందో, ఏప్రిల్ 30 అనేది లాస్ట్ డేది, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు, అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోటీస్ అని కూడా కనపడుతుంది, లాస్ట్ డేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఏదైతే ఏప్రిల్ 30 ఉందో, ఏప్రిల్ 30 కంటే ముందే మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, అప్లికేషన్ ఫామ్ అనేది వారి దగ్గరికి అయితే చేరాలి, అదైతే గుర్తుంచుకోండి. మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన లింకు, అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి సిలబస్ అనేది ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు, సిలబస్ అయితే అప్డేట్ అయితే సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే తెలియజేస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు కూడా రెగ్యులర్గా చెక్ చేస్తుంటే సిలబస్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ వస్తే నాకు తెలియజేయండి, వీడియో చేసి మిగిలిన ఫ్రెండ్స్ కూడా తెలియజేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICAR అని కనపడుతుంది. ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి, ఇక్కడ మనం అప్లై చేసే పోస్ట్ నేమ్ రాయాలి, తర్వాత ఇక్కడ మన నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, నేషనాలిటీ ఇండియా రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, తర్వాత ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ రాయాలి. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్లు అయితే రాయాలి, ఇక్కడ టెంపరీ అడ్రస్ రాయాలి, పర్మనెంట్ అడ్రస్ రాయాలి, రెండు అడ్రస్లు ఒకటైనా సరే రెండు అడ్రస్లు రాయొచ్చు. ఇక మనకి చూసుకుంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిసేబుల్ టెక్స్ సర్వీస్ మన ఉంటారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ ఇయర్లో ఎక్కడ పాస్ అయ్యాము, అదేవిధంగా మనకి ఏ యూనివర్సిటీ, అదేవిధంగా ఏ కాలేజ్ నుంచి పాస్ అయ్యాం, ఎన్ని మార్క్స్ గెయిన్ చేసాం, పర్సంటేజ్ ప్రకారం రాయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అయితే రాయాలి, ఇవన్నీ రాసి మన సిగ్నేచర్ అయితే చేయాలి. ఇంకా మనకి సేమ్ అవే ఇచ్చారు, అవి అయితే ఫిల్ చేసి మీరైతే పోస్ట్ అయితే చేయండి. ఆల్రెడీ మీకు అడ్రస్ అయితే ఇచ్చేసాను కాబట్టి ఆ అడ్రస్కి అయితే పోస్ట్ చేయండి. మనకి అన్రిజర్వ్డ్కి ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే 200 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఇక ఎవరైతే రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, అదైతే గుర్తుంచుకోండి. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అయితే సెండ్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ మీద 25 రూపీస్ స్టాంప్ అయితే అటాచ్ చేయండి, అదైతే మీకు కంపల్సరీగా అయితే ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులకి టోటల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇక ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 50 నుంచి 100 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి, అదైతే గుర్తుంచుకోండి. మనకి పే స్కేల్స్ కూడా చూసుకుంటే 40,000గా ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇక సిలబస్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ అయితే వస్తే నేను కంపల్సరీగా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్ అటాచ్ అయితే చేశారు కాబట్టి ఒక లింక్లో మీకు రెండు దొరికేస్తాయి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు సిలబస్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ అప్డేట్ అయితే వస్తే నేను వీడియో అయితే చేయలేకపోతే నాకైతే తెలియజేయండి. మన ఈ ఛానల్ ఈమెయిల్ అడ్రస్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏదైనా అప్డేట్ అయితే తీసుకొస్తే నేను మిగిలిన ఫ్రెండ్స్ కూడా తెలియజేయడానికి అయితే యూస్ అవుతుంది, అంటే సిలబస్కి సంబంధించిన అప్డేట్ నాకన్నా ముందు మీరు తెలుసుకుంటే. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి, ఖచ్చితంగా అప్లై చేయడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.